ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. పోలీస్ శాఖలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగని విధంగా గతానికి భిన్నంగా ఎన్నెన్నో మంచి సంస్కరణలు పోలీస్ శాఖలో ఈరోజు అమలవుతా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామ స్థాయిలోనే మహిళా పోలీసులు ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చారు. ఎప్పుడు జరగని విధంగా జీరో ఎఫ్ఐఆర్ అనేది ఈరోజు మొట్టమొదటగా రాష్ట్రంలో ఈరోజు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రవర్తించే తీరు, ఆ రిసెప్షను గతానికి ఇప్పటికీ విపరీతమైన తేడా కనిపించే విధంగా పోలీసులు మీ స్నేహితులు అని చెప్పే భావన కలిగిస్తూ ఈరోజు ఒక రిసెప్షనిస్ట్లను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి కంప్లైనెంట్స్ ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా దిశ యాప్ ఈరోజు దాదాపుగా 20 లక్షల పైసలకు రిజిస్ట్రేషన్స్తో, 20 లక్షల పైసలకు డౌన్లోడ్స్తో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకు ఈరోజు సెల్ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 20 లక్షల మంది అక్క చెల్లెల్లో ఈరోజు ఒక పోలీస్ సోదరుడు గవర్నమెంట్ ఏకంగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు ఫోన్ షేక్ చేసినా కానీ లేకపోతే ఎస్ఓఎస్ బటన్ నొక్కినా కానీ విత్ ఇన్ 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చే పరిస్థితి, ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే లేకపోతే ఫోన్ చేసిన వెంటనే విత్ ఇన్ 5 సెకండ్స్ 10 సెకండ్స్కి వెంటనే పోలీసుల దగ్గర నుంచి ఫోన్ మళ్ళీ రావడం, అమ్మా బాగుండావా అని అడగడం, ఫోన్లో ఒకవేళ రిప్లై కన్నా అటువైపు నుంచి రాకపోతే వెంటనే 5-10 నిమిషాల్లోనే అక్కడికి వెళ్ళి తోడుగా నిలబడే కార్యక్రమం. ఆ ఇంటర్వెన్షన్స్ వల్ల దాదాపుగా 6,000 మందికి మంచి జరిగిచ్చిన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు పోలీస్ శాఖలో మార్పులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి మార్పుల్లోనే భాగంగా ఈరోజు ఏకంగా 20 పర్యాటక ప్రాంతాలలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్ను కూడా ఈరోజు ఏర్పాటు కావడం అన్నది ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగని విధంగా చూడని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే వారి భద్రత కోసం ప్రత్యేకంగా దాదాపుగా 20 లొకేషన్స్ను ఐడెంటిఫై చేసి ఆ 20 లొకేషన్స్లోనూ కియాస్క్లు పెట్టి ఆ 20 లొకేషన్లను అదే పనిగా ఈ కియాస్క్లన్నీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్తో అనుసంధానమై ఈ లోకల్ పోలీస్ స్టేషన్గా 20 అడిషనల్ పోలీస్ స్టేషన్లుగా ఈరోజు ఈ పర్యాటక ప్రాంతంలో ఇవి పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి కియాస్క్లోనూ దాదాపుగా 6 మంది సిబ్బంది, అందులో 8 గంటల షిఫ్ట్లో 2, 12 గంటల షిఫ్ట్ డ్యూటీలో 3 పనిచేసే విధంగా రూపకల్పన చేయడం, దీనికి తోడు వీరిని పర్యవేక్షించేందుకు ఒక ఎస్ఐ కానీ ఒక ఏఎస్ఐ స్థాయిలో ఉన్న అధికారిని అదే పనిగా నియమించడం, is that